నొప్పి లేకుండా కేళ్ల వాపులకు నాన్ సర్జికల్ పద్ధతిలో 15 నిమిషాల్లో చికిత్స అవీస్ హాస్పిటల్స్. డి డాన్స్ మాస్టర్ చైతన్య సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి విషయం తెలిసిందే ఈ హోటల్ రూమ్స్ లోనే. అంటే ఇది నెల్లూరులోని నెల్లూరు క్లబ్ అంటారు. ఈ క్లబ్ లో ఉన్నటువంటి ఈ రూమ్స్ లోనే 2009 సెకండ్ ఫ్లోర్ లో సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి బిల్డింగ్ ఇదే. ఇక్కడ అసలు ఆ రూమ్ సంబంధించినటువంటి రూమ్ బాయ్ మనతో ఉన్నారు. ఏం జరిగింది అంటే ఆయన తెలిసింది ఏం తెలిసింది చెప్తా. అసలు ఏం జరిగింది, ఎన్ని గంటలకు మీకు తెలిసింది? మాకు సాయంకాలం 6:30 తపంతున్నాం. ఆరు గంటలు అప్పుడు అప్పటికే చనిపోయి ఉన్నాడు. చనిపోయి ఉన్నాడు. మీరు వెళ్ళేసరికి రూమ్ లోపల ఎలా ఉంది? మేలిపోయేటప్పుడు ఊరి వేసేసుకొని ఉన్నాం. దేంతో ప్యాంట్ తో వేసుకున్నాడు? అది షర్ట్ చించి ప్యాంట్ వేసేసుకున్నాం. అవునంటే ఇంకా వాళ్ళు అందరు డాన్స్ మాస్టర్ కొంతమంది వచ్చేసారు. వచ్చి అవునది అంత లోపల ఆమె ఏడైపోయింది. పోలీసు వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళు అంతా చూసుకుంటా అన్ని జరిగింది ఏంది ఫోటోలు తీసుకుంటా చేసుకుంటా మనం వాళ్ళు అన్ని రాసుకుంటా కంప్లీట్. రూమ్ లో మామూలుగా ఎన్ని గంటల నుంచి ఉన్నాడు అతను? ముందు రోజు నుంచి కూడా ఉన్నాడు కానీ ఏం ఆర్డర్ చేయడం కానీ ఏమన్నా కానీ అలాంటిది ఏమి చేయలేదా? ముందు రోజు మటుకు మాకు తెలుసు. మీరు ఎన్ని గంటల డ్యూటీకి? ఉదయం 10:30 ఎక్కాం. 10:30 ఎక్కాం. 10:30 ఎక్కితే మేము ఇంకా రూమ్ కి ఎంటర్ కాలేదు. అక్కడ నుంచి మాకు రిసెప్షన్ నుంచి కూడా ఫోన్ చేసి ఏమి చెప్పలేదు. మనం ఇంకా కింద ఫస్ట్ ఫ్లోర్లో ఒక సర్వీసులు ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో ఒక రూమ్ కూడా ఉంది 2002. అది సర్వీస్ చేసుకుంటా ఉన్నాం. అది తర్వాత ఇంకా మా ఆ రూమ్ పోచి మాకు ఎవరు చెప్పాలా మేము ఆ రూమ్ కూడా ఎంటర్ కావాలా. అతను ఏమైనా ఆర్డర్ చేయడం కానీ ఏమైనా ఫుడ్ చెప్పడం కానీ లేకపోతే ఏమైనా కావాలని కానీ అసలు ఎక్కడ కూడా కాల్ చేయడం కానీ రిసెప్షన్ కానీ బయటది బయట రూమ్ పక్కన రూమ్ ఉంది కదా సార్ వాళ్ళు వాళ్ళు బయట తిరగటటువంటి ఈ సార్ అంటే బయట కూడా తిరగతా చేస్తూ ఉన్నాడంట. తిరగతా చేస్తూ ఉంటే మళ్ళీ ఎప్పుడు మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోయి పడుకున్నాడు. అంతే. అటు ముందు రోజు శనివారం రోజు రాత్రి వచ్చి ఇక్కడ పడుకున్నాడు. మేము కానీ శనివారం రోజు రాత్రి ఇక్కడికి వచ్చి పడుకొని నిన్న ఆదివారం నుంచి కూడా ఏమి కనీసం ఆర్డర్ చేయడం కానీ మీకు చెప్పలేదు. మీకు ఎలా తెలిసింది అసలు ఇక్కడ అందరికి ఇలా ఎక్కడ ఎలా తెలిసింది చనిపోయినట్టు? అది ఇప్పుడు వాట్సాప్ అన్నీ పెట్టేసిందంట మొత్తం ఫోన్కి పెట్టేసి అవునా బయటకి ఆయన లాక్ వేసేసుకొని లోపల ఇది అయిపోయింది. ఇది అయిపోతాక మళ్ళీ వాళ్ళు వీడియో పెట్టినప్పుడు ఫోన్లు చేసి ఇంకా ఫోన్ బాల ఏమీ లేదు. ఆమెను వచ్చారు. ఎవరెవరు వచ్చారు అప్పుడు? అదే డాన్స్ మాస్టర్ల కాయలంట వచ్చారు. ఆమెను అంటే డోర్ తీస్తే లాక్ వేసేసి ఉంది. పక్కన సైడ్ అంటే కిటికీ ఉండా అద్దాలు తీసేసి లోపలికి తీరేసి చివరికి ఇది అప్పటికే చనిపోయినాడు. అప్పటికే చనిపోయింది. వెనక నుంచి డోర్ వెనక లాక్ చేస్తుంటే కిటికీలో నుంచి వెళ్ళి తీసేసి ఇలా డోర్ ఓపెన్ చేసేసి అంటే తిరుగుతలకి చనిపోయింది. పోలీసులు కూడా వచ్చేసారు. అంటే ఇది అతను ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రూమ్ లోనే ఉన్నప్పటికి అంటే ముందు రోజు శనివారం రోజు నెల్లూరులోని ఒక ఫంక్షన్కి అటెండ్ అయిన తర్వాత అక్కడ అతను సన్మానం కళాంజలి ఒక నాట్య మండలి అనేటువంటి ఒక అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లు నాయకులు వీళ్ళందరి సమక్షంలో సన్మానం జరిగింది. సన్మానం వీడియోలో కూడా మనం చూడొచ్చు. చాలా ప్రశాంతంగా ఉన్నాడు చైతన్య. ఎక్కడ కూడా తనకు సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన ఉంది అనేటువంటి ఒక ఆనవాళ్ళు కానీ దానికి సంబంధించినటువంటి ఆ ఫీలింగ్స్ ఎక్కడ కూడా మనకి కనిపించలేదని చెప్పవచ్చు. కానీ హఠాత్తుగా పరుసటి రోజు నిన్న ఈ నిర్ణయానికి రావడం ఇదే రూమ్లో తన సెల్ఫీ వీడియో తీసుకొని తన ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఆ వీడియో షేర్ చేసిన తర్వాత వెంటనే ఆ వీడియోని రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ వెంటనే ఫోన్ చేసినప్పటికీ అప్పటికే తను సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ రూమ్లోనే అప్పటికే ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ రూమ్ బాయ్ చెప్తున్నట్టు వరకు సర్వీస్ చేసేటువంటి ఈ వెయిటర్స్ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎక్కడికి ఎవరికి అతను ఫోన్ చేయడం కానీ ఏదైనా ఆర్డర్ చేయడం కానీ ఏమీ జరగలేదని చెప్పి చెప్తున్నారు. అప్పటికే సాయంత్రం 7 గంటలకల్లా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా విషయం తెలుసుకొని మేము వచ్చేసరికి రూమ్ డోర్ లాక్ చేయడంతో వెనక నుంచి వచ్చి కిటికీ నుంచి ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితిని చూశామని చెప్పి ఉన్నటువంటి వెయిటర్ చెప్తున్నారు. ఇది చైతన్య సూసైడ్ సంబంధించినటువంటి అప్డేట్. కెమెరామెన్ సునీల్తో విజయ్, సుమన్ టీవీ, నెల్లూరు నుంచి.